ఒక ఆయన బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం స్వామి అన్నాడు. ఏంది ఆయన సంగతులు అన్నాడు. మీరు ప్రపంచంలోని గొప్పవాళ్ళంటే కదా, మీకు అన్ని తెలుసు అంటే కదా, మీకు అందరి జాతకాలు తెలుసు అంటే కదా, అందరి గతము భవిష్యత్తుని చూస్తారట కదా, నిజమైన సార్ అన్నాడు. నాయన నిజమైన ఆయన, నాకు అన్నీ తెలుసు. అయితే ఎప్పుడు తెలుస్తా అంటే నువ్వు ఉన్న స్థితిని నువ్వు నాకు చెప్తే అప్పుడు నాకు తెలుస్తా అన్నాడు. అదేంటి సార్ అన్నాడు, నీకు అర్థమయ్యేది చెప్తానని చెప్పేసి, నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు అన్నాడు. నేను 10th క్లాస్ సార్ ఇప్పుడు అన్నాడు. ఓకే, ఇప్పుడు నీ గతము నీ భవిష్యత్తు చెప్తాను. నువ్వు గత సంవత్సరం 9th క్లాస్లో ఉన్నావు, అంతమంది సంవత్సరం 8th క్లాస్లో ఉన్నావు, అంతమంది సంవత్సరం 7th క్లాస్లో ఉన్నావు, వచ్చే సంవత్సరం 12th క్లాస్లో ఉంటావు, తర్వాత ఇంటర్ వెళ్తావు, తర్వాత కాలేజీ వెళ్తావు, మొత్తం చెప్పేస్తాడు. నీ వర్తమానం తెలిస్తే నీ గతము భవిష్యత్తు ఎక్కడ తెలిసిపోతుంది, ఎందుకు తెలియదు? నీకెంత వయసురా? 12 ఏళ్ళ వయసా? ఓకే, నువ్వు 10 ఏళ్ళ కిందట 2 ఏళ్ళ వయసు ఉంది నీకు. 12 ఏళ్ళ కంటే నువ్వు మాతృగర్భంలో చేరావు, అంతకుముందు నువ్వు 10 లోకాల్లో ఉన్నావు, ఇంకా కోరుకుంటున్నావు ఎప్పుడైనా జన్మ తీసుకోవాలని చెప్పి, అన్ని తెలిసింది ఆయన నాకు అన్నాడు. రేపటి నువ్వు చచ్చిపోతున్నావు, చచ్చిపోయి 10 లోకాలు పోతావు, అక్కడ పోయి మళ్ళీ ఏడుస్తావు తాగిన దానికి, మాంసం తినడానికి, అది కూడా నాకు తెలిసిన ఆయన. నీ వర్తమానంలో ఉంటే నీ భవిష్యత్తు తెలుసు, నీ వర్తమానం అంటే నీ గతం తెలుసు అన్నాడు బుద్ధుడు. ఎవరికైనా తెలుస్తుంది, దానికి మూడో కన్నా అక్కర్లేదు. నీ గతమే నీ వర్తమానాన్ని నిర్ణయించింది, నీ వర్తమానం నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వెరీ సింపుల్.